కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా కొనసాగుతోంది. విశ్వాస పరీక్షపై గవర్నర్ పెట్టిన డెడ్ లైన్ ముగిసిపోయింది. మరోవైపు బల పరీక్షకు స్పీకర్ తొందరపడడం లేదు. బల పరీక్షపై చర్చ మొత్తం పూర్తయ్యాకే వాయిస్ ఓటింగ్ చేపడతానని స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు. చర్చ సందర్భంగా సీఎం కుమారస్వామి సుదీర్ఘంగా మాట్లాడారు. బల నిరూపణకు తొందరెందుకని బీజేపీ సభ్యులను ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయ్యారు. కోట్ల కొద్దీ డబ్బు ఎలా ఆఫర్ చేస్తామంటూ కుమారస్వామితో చెప్పారు. అదే సమయంలో తనకు బీజేపీకి చెందిన ముగ్గురు నేతలు 5 కోట్లు ఇవ్వజూపారని జేడీఎస్ ఎమ్మెల్యే కె శ్రీనివాసగౌడ్ అన్నారు. తన ప్రభుత్వాన్ని మొదటి నుంచి అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని కుమారస్వామి ఆరోపించారు. రెబెల్ ఎమ్మెల్యేలను ఆటో రిక్షాలో బెంగళూరు, ముంబై, పూణేకు బీజేపీ నేతలు తిప్పారని అన్నారు. తనకు సీఎం కుర్చీపై ఆశ లేదని, కాంగ్రెస్ నేతలే సీఎం పదవి చేపట్టాలని కోరితే బాధ్యతలు తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు. చర్చ జరగనివ్వాలని, తొందర ఏముందని ఒక దశలో బీజేపీ నేతలతో కుమారస్వామి అన్నారు. తాను అధికారాలను దుర్వినియోగం చేయబోనని, మీరు సోమా లేదా మంగళవారం ఎప్పుడైనా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. గత 2 వారాలుగా అన్ని వివాదాల్లో తనను లాగారని అన్నారు. చర్చ సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన క్యారెక్టర్పై నిందలు వేసేవారు వారి జీవితం గురించి ఆలోచించుకోవాలన్నారు. ఇతరుల్లాగా తన వద్ద లక్షల కోట్లు లేవని, నిజాయితీగా బతికానని రమేష్ అన్నారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే శక్తి తనకుందని అన్నారు. బీజేపీ నేత ఎంపీ శోభా కరంద్లాజే మైసూరులోని శ్రీ చాముండేశ్వరి దేవి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు. యడ్యూరప్ప సీఎం కావాలని కోరుకుంటూ 1000 మెట్లెక్కారు. అటు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ సభకు రాకపోవడంపై తీవ్ర చర్చ జరిగింది. ఆయన ముంబైలోని సెయింట్ జార్జ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన కోసం కర్ణాటక పోలీసులు అక్కడికి చేరుకుని స్టేట్మెంట్ తీసుకున్నారు. అదే విషయాన్ని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ చెప్పారు. వ్యక్తిగత పనుల మీద చెన్నై వెళ్లినప్పుడు గుండె నొప్పి వచ్చిందని, దీంతో ముంబైలోని హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు చెప్పారు. అందుకే అసెంబ్లీకి హాజరు కావడం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్కు కర్ణాటక, ముంబై పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. పదిహేను మంది ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారని, వెంటనే ఫ్లోర్ టెస్ట్ పెట్టాలని సీఎంకు గవర్నర్ లేఖ రాయడాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ నేత డీకే శివకుమార్. గవర్నర్ ఆదేశాలంటే గౌరవం ఉందని, పాటిస్తామని అన్నారు. అయితే ఇద్దరు తప్ప మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని, ఎక్కడా లేఖ ఇవ్వలేదన్నారు. His Excellency, Governor of Karnataka. I think Governor is under stress. He want to have a president rule or make a suspended animation. So he is building up a case to create, writing a letter to the Speaker morning, afternoon, evening, writing a letter to the Chief Minister. So then again yesterday he has written a letter to the Chief Minister that 15 MLAs have withdrawn their support. I request the Honorable Excellency, the Governor of Karnataka, to submit a letter where the MLAs have given that we are withdrawing the support. I could see one Mr. Shankar withdrawing the support, or independent Vinay withdrawing the support. Where are the Congress MLAs withdrawing the support?
ప్లీజ్ లెట్ ది గవర్నర్ షో ఇట్ టు ఇట్ ఇట్ ప్రూవ్స్ దట్ వెన్ ఎ గవర్నర్ హిమ్సెల్ఫ్ సర్టిఫై దట్ దే హావ్ విత్డ్రాన్ ది సపోర్ట్ ఇట్ ఈస్ ఎన్ ఎలిజి ఫిట్ కేస్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ వెన్ ది ఫిట్ కేస్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ దే కాంట్ బికమ్ ది మినిస్టర్స్ దిస్ ఈస్ ద లా ఆఫ్ దిస్ కంట్రీ